वजीरे बल्दी नजमोनाज के टी रामा राव ने आज खुदबुल्लापुर में 4,000 मुसाहिकीन में डबल बेडरूम मकान तकसीम किए। इस मौके पर खिताब करते हुए उन्होंने बताया कि आज एक ही रोज में 13,200 डबल बेडरूम मकान बगैर एक रुपया लिए हुकूमत की जानिब से फी मकान पर 10 लाख रुपए खर्च करते हुए फराहम करने के इकदाम किए गए। उन्होंने बताया कि ग्रेटर हैदराबाद में 1 लाख मकान की तामीर के लिए वजीर आला चंद्रशेखर राव ने 50,000 करोड़ रुपए खर्च किए हैं। उन्होंने कहा कि ये इकदाम मुल्क में एक नई तारीख रकम कर चुका है। उन्होंने कहा कि हैदराबाद में एक मिसाल मशहूर है कि शादी करके देखो और घर बनाकर देखो, लेकिन इस मिसाल को वजीर आला चंद्रशेखर राव ने आसान करते हुए मुफ्त में घर फराहम किया है। వేళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ 4 నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజలకి ఇల్లు లేని వారికి ఇక్కడ ఈ రోజు 1800 ఇల్లు మనం ఇచ్చుకుంటా ఉన్నాం, అలాట్ చేసుకుంటా ఉన్నాం. ఒక 15 రోజుల కిందట సెప్టెంబర్ 2 నాడు మొదటి విడత దాదాపు 11,000 ఇల్లు ఇదే పద్ధతిలో పారదర్శకంగా ఇచ్చుకున్నాం. ఈ రోజు కూడా దాదాపు 13,000 పైచిలు ఇల్లు ఏవైతే మనం కేటాయించుకుంటా ఉన్నామో దాదాపు 8 వివిధ స్థలాల్లో 13,300 ఇల్లు. ఇందులో కూడా తప్పకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం పేదవారుగా ఉండడం, అప్లై చేసుకుని ఉండడం, ఇల్లు లేకపోవడం మాత్రమే గిట్రాయిగా పెట్టుకొని ఈ రోజు ఒకే ఒక రోజు 8 చోట్ల 13,300 ఇల్లు ఇదే పద్ధతిలో కేటాయించుకుంటున్నామని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఒక్క రోజును కలుపుకుంటే మొత్తం హైదరాబాద్ లో కట్టిన 100,000 ఇళ్లలో 30,000 ఇళ్ల డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు పూర్తి అవుతుంది. మిగతా కూడా రాబోయే నెలన్నర కాలంలో మిగతా 70,000 ఇళ్లను కూడా ఇదే పద్ధతుల్లో ఇంతే పారదర్శకంగా ఇంతే ట్రాన్స్పరెంట్ గా మీ చేతుల్లో పెడతాం, ఏ ఒక్కరికి కూడా ఒక పైసా ఇవ్వొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.